రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతోంది. కొత్తగా 6096 మందికి కరోనా నిర్ధారణ కాగా మొత్తం కేసుల సంఖ్య 948231కి పెరిగింది. చిత్తూరు జిల్లాలో గరిష్టంగా 1024 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 750, గుంటూరు 735, కర్నూలు 550, విశాఖ 489, శ్రీకాకుళం 534, ప్రకాశం 491, నెల్లూరు 354, అనంతపురం 313, విజయనగరం 299, కృష్ణా 246, కడప జిల్లాలో 243 కేసులు వెలుగుచూడగా పశ్చిమ గోదావరి జిల్లాలో కనిష్టంగా 68 కేసులు బయటపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 35592 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా 2194 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మహమ్మారి బారిన పడి మరో 20 మంది మృతి చెందగా మొత్తం చనిపోయిన వారి సంఖ్య 7373కి పెరిగింది. కర్నూలు జిల్లాలో రోజు 500కు పైగా కేసులు నమోదవుతున్నందున నియంత్రణ చర్యలు పెంచినట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. కరోనా కేసులను గుర్తించేందుకు 21 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కరోనాతో 271 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారిలో 260 మందికి ఆక్సిజన్ అందిస్తున్నట్లు వివరించారు. కర్నూలు, నంద్యాల, ఆదోని సహా మొత్తం 11 కోవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేశామని వెల్లడించారు. మన కర్నూలు జిల్లాలో 11 హాస్పిటల్స్ ని మన కోవిడ్ హాస్పిటల్గా నోటిఫై చేయడం జరిగింది. ఈ 3 గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు కలిపి 8 ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మేము నోటిఫై చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు పేమెంట్ ఇచ్చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలని గవర్నమెంట్లో ఫిక్స్ చేయడం జరిగిందో, ఆ రేటుకు మాత్రమే వాళ్ళు ఛార్జ్ చేయాలి, దానికంటే ఎక్కువ చేయకూడదని చెప్పేసి కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కూడా ఓవర్ ఛార్జింగ్ మీద కేసు పెట్టడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో 3258 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయని కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. కాకినాడ జీజీహెచ్, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, అమలాపురం కిమ్స్ ను కోవిడ్ ఆసుపత్రులుగా మార్చి 1000 పడకలు అందుబాటులో ఉంచామన్నారు. కోవిడ్ సేవలకు ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతిస్తామన్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ చూస్తే 3258 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. ఇవి డెఫినెట్ గా పెరగబోతున్నాయి కూడా, దాంట్లో సందేహం ఏమాత్రం లేదు. అంటే ఇదేదో తూర్పుగోదావరి కేమ్ స్పెషల్ కాదు, మొత్తం టోటల్ గా కంట్రీ వైడ్ జరుగుతున్నటువంటి ఫినామినల్. ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళు వచ్చేసి 267. మనం ఇప్పటి వరకు అయితే CCC రిక్వైర్మెంట్ ఎవరు అడగలేదు, రాలేదు కూడా. సో ఐదర్ హోమ్ ఐసోలేషన్, ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు హాస్పిటల్స్ లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో చాలా ప్రాంతాల్లో పడకలు దొరకడమే కష్టమవుతోంది. దీన్ని గుర్తించిన వైద్యాధికారులు ప్రభుత్వ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో పడకలు పెంచుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 117 ఆసుపత్రుల్లో 2136 ఐసీయు పడకలు ఏర్పాటు చేశారు. వీటిలో 597 పడకల్లో బాధితులు ఉండగా 1539 పడకలు ఖాళీగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 2 మంచాలుండే గదుల్లో 9544 పడకలు ఉండగా అందులో 6752 ఖాళీగా ఉన్నాయి. సాధారణ వార్డుల్లో మొత్తం 4442 పడకలుండగా 3130 పడకలు ఖాళీగా ఉన్నాయి. కృష్ణా జిల్లాలో గడిచిన 4 రోజుల్లోనే అధిక సంఖ్యలో కేసులు నమోదవడంతో యుద్ధ ప్రాతిపదికన పడకలు పెంచుతున్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో 48232 రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, ఆసుపత్రిలో 2124 ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ నిల్వలు అడుగంటాయని, కేంద్రం మళ్లీ పంపిస్తే గాని వ్యాక్సినేషన్ చేపట్టలేమని అంటున్నారు. ఇవాళ 500,000 డోసులు వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకే దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరవాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా చూడాలని సూచించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలంతా మాస్కులు ధరించేలా పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధాన పట్టణాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. లేనివారిని గుర్తించి మాస్కులిచ్చారు. ఇకపై మాస్కు లేకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ బస్టాండ్లు, బస్సుల్లో కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మాస్కు ఉంటేనే అనుమతిస్తున్నారు. ప్రాచీన కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ ఆలయాలను వచ్చే నెల 15 వరకు మూసివేస్తూ కేంద్ర పురావస్తు శాఖ ప్రకటన విడుదల చేసింది. కడప జిల్లాలోని 9 ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి. ఒంటిమిట్ట కోదండరాముడి గుడి మూసేయడంతో ఈ నెల 26న సీతారాముల కళ్యాణోత్సవ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఏకాంతంగా ఉత్సవాలు నిర్వహించేలా తీతీదే చర్యలు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. పర్యాటకులతో నిత్యం కళకళలాడే ప్రఖ్యాత పర్యాటక కేంద్రం గండికోట సహా ఇతర పర్యాటక క్షేత్రాలు మూతపడ్డాయి.